వరల్డ్ వైడ్ ఫౌండ్ ఆఫ్ నేచర్ ఆదేశాల మేరకు భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఆర్కియాలజీ బాసల్లో ఎర్త్ టవర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకటరమణ ఆదేశాల మేరకు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు, అధ్యాపకులకు, ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యుత్ పొదుపు చేయడం ద్వారా భూమండలంలో కాలుష్యాన్ని తగ్గించుకునే క్రమంలో ఎర్త్ అవర్ ను 2024 బృహత్తరమైన కార్యక్రమానికి అందరూ శ్రీకారం చుట్టాలని స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి సృజన, కోఆర్డినేటర్ శ్రీ రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యుత్ ను పొదుపుగా వాడితే రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు అందించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ రామారావు, డాక్టర్ రమాదేవి, డాక్టర్ రాములు, డాక్టర్ శ్రవణ్ కుమార్, అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ దత్తు, అధ్యాపకులు ప్రకాష్, స్వప్నిల్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. There only you just switch it on. So today also, even during the earth hour also, people are saying only essential power you use. So that we will come to know overall how much we can save for 1 hour. If 1 hour this much energy can be saved, if throughout if we can save wherever necessary, only with necessary things, then how much energy we can save, how much we can save our planet. This is actually a plan of the earth hour. Please see to it that please create the same awareness among the people around you. Please see to it that wherever necessary, please use only necessary. అనవసరంగా లైట్లు, ఇతరత్ర ఏవైనా పవర్ కన్జ్యూమ్ చేసేటువంటి వాటిని బంద్ చేసి ఎనర్జీ సేవ్ చేయాలని, దాని ఫలితంగా మనం గ్లోబల్ వార్మింగ్ తగ్గించుకోవచ్చని అవగాహన కలగజేయడం కోసం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఒక భారీ క్యాంపస్లో ప్రధాన రోడ్ల పైన కండక్ట్ చేస్తున్నాం. దీనిలో సుమారు ఒక 500 ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, కోఆర్డినేటర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ సహకరించిన యూనివర్సిటీ 23 మార్చ్ 2024లో ఎర్త్ అవర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనికి మన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి వెంకటరమణ గారు చాలా సపోర్ట్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళమన్నారు. ఇది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ తీసుకున్న ఒక మంచి ఒక బృహత్తమైన కార్యక్రమం ఏంటంటే 1963లో ప్రతి సంవత్సరము ఒక రోజున ఎర్త్ అవర్ సెలబ్రేట్ చేస్తారు. అదేంటంటే ఒక గంట సేపు ఎలాంటి లైట్లు యూజ్ చేయకుండా, ఎలాంటి ఫ్యాన్లు యూజ్ చేసుకోకుండా గంట సేపు గడపడం. గడపడం వల్ల ఏమవుతుందంటే ఆ గంట ఎనర్జీ సేవ్ అవుతుంది. అలా సేవ్ చేయడాన్ని అందరికీ తెలియజేసేటట్టు ఆఫ్ చేయమని చెప్తూ ఇది మునుముందు కూడా దీన్ని ఫాలో అవుతూ ఎక్కడైనా అన్నెసెసరీగా లైట్లో ఆన్లో ఉంటే ఆఫ్ చేయడము, అన్నెసరిగా ఏదైనా వేస్ట్ అవుతుంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశము. దీనివల్ల మన గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది. దానివల్ల మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఈ ఎండలు కానీ, ఈ యొక్క వాతావరణంలో మార్పులు కానీ అన్నీ మునుముందు ఇట్లాంటి చేస్తూ ఉంటే తగ్గే అవకాశం ఉంది. సో దీనికి సహకరించిన మన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్సు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ